వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు కంపోస్ట్ తయారు చేస్తున్న వాళ్ళు త్వరగా అవ్వట్లేదని, వాసన వస్తుందని కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి. సో కంపోస్ట్ త్వరగా అవ్వాలి అంటే మనం ఏం చేయొచ్చు, ఏం చేస్తే త్వరగా అవుతుంది, అవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. లాస్ట్ వరకు చూడండి. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్కి వచ్చినట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది నొక్కండి. బెల్ సింబల్ కనిపిస్తుంది, అది కూడా నొక్కేసేయండి. కంపోస్ట్ త్వరగా అవ్వకపోవడానికి రీజన్స్ ఏముంటాయంటే, మనము ఆ వేసే వేస్ట్ అనేది బ్యాలెన్స్ లేకుండా వేస్తే, అంటే డ్రై వేస్ట్ ఎక్కువగా వేసి వెట్ వేస్ట్ అనేది కొంచెం తక్కువగా వేస్తే అట్లా, లేకపోతే పూర్తి వెట్ వేస్ట్ వేసి డ్రై వేస్ట్ అసలు దానికి తగలనివ్వకుండా అట్లా చేసినా కూడా కంపోస్ట్ వాసన వస్తుంది, త్వరగా అవ్వదు. అయితే ఒక్కోసారి ఏమవుతుందంటే, మనము బ్యాలెన్స్డ్గా వేసిన, అంటే ఇప్పుడు డ్రై వేస్ట్ వెట్ వేస్ట్ బ్యాలెన్స్డ్గా వేసినా కూడా మనకి కంపోస్ట్ అనేది త్వరగా అవ్వదు. అది ఎందువల్ల అవుతుందంటే సీజనల్ చేంజెస్ వల్ల అవ్వచ్చు. అంటే ఇప్పుడు మనము ఎండాకాలం అయితే కొంచెం వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి అది తొందరగా కుక్ అయిపోయి కొంచెం త్వరగా ఇది అయిపోతుంది అన్నమాట. అదే వానాకాలం కానీ చలికాలం కానీ కొంచెం అవి అవ్వడానికి ఇబ్బంది పడతాయి. కంపోస్ట్ త్వరగా అవ్వాలంటే మనము చేసుకునే మెథడ్ మీకు తెలుసు కదా, మనం కిచెన్ వేస్ట్ ఎండాకులు మట్టి అవన్నీ వేసి అట్లా కలిపేసి పెడుతుంటాం కదా, ఇంతకుముందు చాలా వీడియోస్లో చెప్పాను కదా. సేమ్ అట్లనే చేస్తాము, కాకపోతే ఇంకొంచెం అడ్వాన్స్డ్గా అంటే కొంచెం యాక్సిలరేట్ అవ్వడానికి ప్రాసెస్ మనం వాటిల్లో ఏమేమి వేయొచ్చు అంటే, కౌ యూరిన్ వేయొచ్చు, గోమూత్రం కొద్దిగా స్ప్రింకిల్ చేయొచ్చు, పుల్లటి మజ్జిగ కొట్టొచ్చు, జీవామృతం మనం చేసుకుంటాం కదా అది కొట్టొచ్చు, మనకి పంచగవ్య ఉంటే అది కూడా, అవన్నీ కల్చర్డ్ బ్యాక్టీరియాస్ అన్నమాట ఇవన్నీ, సో అది స్ప్రే చేయొచ్చు. వేస్ట్ డీకంపోజర్ అని ఉంటుంది కదా, ఆ లిక్విడ్ కూడా మనము కంపోస్ట్ బిన్ మీద స్ప్రే చేస్తే అది కూడా చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. ఇప్పుడు నేను చెప్పిన ఇట్లా ఈ విధంగా ఆర్గానిక్ మ్యాటర్స్, ఆర్గానిక్ విధంలో కల్చర్డ్ చేసిన బ్యాక్టీరియా ఉంటుంది కదా, అది మనకి కంపోస్ట్ మేకర్ అని ఇంకొకటి దొరుకుతుంది, మనకి ఆన్లైన్లో దొరుకుతుంది అది. నేనైతే గ్రీన్ హోమ్ వాళ్ళ ప్రోడక్ట్, అది వాళ్ళ దగ్గర నుంచి నేను తెప్పించుకున్నా. సో ఆ ప్రోడక్ట్ని ఎట్లా వాడాలో ఇప్పుడు చూడండి. ఈ డ్రమ్ నేను కంపోస్ట్ బిన్కి వాడుతున్నా, ఆల్రెడీ దాంట్లో కొంచెం ఆల్రెడీ కంపోస్ట్ ఉంది, అంటే పూర్తిగా డీకంపోజ్ అవ్వలేదు అది, అది అట్లనే ఉంది. ఇప్పుడు ఈ కిచెన్ వేస్ట్ అంతా వేసేస్తున్నా. మీకు తెలుసు కదా నేను ఏమేమి అన్నీ వేస్తామన్నమాట కిచెన్లో వచ్చేవన్నీ, అన్నం కూరలు అవన్నీ కూడా వేసేయచ్చు, కూరగాయ తొక్కలు, పొడుగుడ్డు పెంకులు అవన్నీ వేసేయచ్చు. వేసేసిన తర్వాత దీన్ని ఇట్లా మట్టితో కప్పేస్తా. ఆల్రెడీ చేసుకున్న బాటింగ్ మిక్స్, పాత కుండీలో మొక్కలు పెట్టినవి, ఇంకా మట్టి వాడుతున్నా. దీంట్లో అవన్నీ వేసిన తర్వాత కంపోస్ట్ యాక్సిలరేట్ అవ్వడానికి, అంటే తొందరగా అవ్వడానికి, ఇట్లా ఇది జీవామృతం లిక్విడ్, ఇదైనా ఇట్లా పోయొచ్చు కొంచెము, లేదంటే మనకి ఇది దొరుకుతుంది కంపోస్ట్ మేకింగ్ పౌడర్. ఇది ఓన్లీ ఏరోబిక్ మెథడ్కి మాత్రమే వాడాలి. అనరోబిక్ మెథడ్కి వచ్చే కంపోస్ట్ మేకర్ పౌడర్ ఏమో అది వేరే, అది బొకాషి, అది వేరే ఉంటుంది. ఇదేమో మనము ఏరోబిక్ మెథడ్లో వాడేది. ఇది గ్రీన్ హోమ్స్ వాళ్ళ ప్రోడక్ట్, నేను వాళ్ళ దగ్గర కొనుక్కున్నా. సో దీన్ని ఇట్లా డైల్యూట్ చేయాలి, ఒక రెండు స్పూన్స్ అంత తీసుకున్నా, వాటర్లో వేగానే కరిగిపోయింది చూడండి, మొత్తం కలిసిపోయింది వాటర్లో. ఇట్లా కలిసిపోయిన దాన్ని ఏం చేయాలంటే లైట్గా ఈ విధంగా మన కంపోస్ట్ బిన్ మీద ఇట్లా పోసేయాలి. పోసేస్తే మనకి కంపోస్ట్ అనేది త్వరగా కొద్దీ మనకి స్మెల్ అనేది రాదు, స్మెల్ అనేది లాక్ చేసేస్తుంది అన్నమాట. ఇది యాక్చువల్గా మట్టి చేసినా అవుతుంది, కాకపోతే ఇంకా ఇది ఇంకా చాలా క్విక్గా అవుతుంది అన్నమాట, అందుకని మీకు చూపిస్తున్నా. ఈ పౌడర్ ఇప్పుడు నేను థర్డ్ టైం వాడడము. ఈ గ్రీన్ హోమ్స్ వాళ్ళ ప్రొడక్ట్స్ ఇవన్నీ ఆర్గానిక్ అండి, ఇది ఏమీ కెమికల్ కాదు. సో మీకు చూపిస్తే మీకు అర్థమవుతుంది కదా అని ఇట్లా చూపిస్తున్నా. లిక్విడ్ అంతా చల్లేసి మనం కిచెన్ వేస్ట్ చేసి అట్లా పెట్టాం కదా, ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఒక రెండు రోజుల తర్వాత మొత్తం అంతా మంచిగా కలిపేసేయాలన్నమాట. కలిపేస్తే అప్పటికే మీకు తేడా తెలుస్తుంది, చాలా బాగా అవుతున్నట్టు. ఇప్పుడు మనం తయారు
తీసుకున్న ఆ లిక్విడ్ కంపోస్ట్ మీదనే కాకుండా మనము మామూలు కుండీలలో కూడా కొంచెం కొంచెం పోసుకోవచ్చు అనమాట, ఏం పర్వాలేదు. సో కుండీలలో పోసుకుంటే ఏమవుతుందంటే, ఇప్పుడు మనము ఇట్లాంటి కుండీలలో పేడ అవి ఇవి వేసాం కదా, అవన్నీ కూడా వాటిని కూడా కొంచెం డీకంపోజ్ చేసి మనకి మొక్కకి రిలీజ్ అయ్యేలాగా చేస్తుంది అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీకు డౌట్స్ ఉన్నా లేకపోతే ఈ వీడియో ఎలా ఉందో కమెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఐ విల్ మీట్ యూ అగైన్ ఇన్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.